హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ మెన్సురేషన్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.4లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాలిడ్స్ని ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి కన్వర్ట్ చేయడం అన్నమాట. సో వాల్యూమ్ అనేది సేమ్గా ఉంటుంది, షేప్ మాత్రమే మారుతుంది వాటికి. సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4.2 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇన్ టు ది షేప్ ఆఫ్ ఎ సిలిండర్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది సిలిండర్. ఒక మెటాలిక్ స్పియర్ రేడియస్ 4.2 సెంటీమీటర్స్ ఉన్నటువంటి స్పియర్ ని కరిగించి ఒక సిలిండర్కల్ షేప్ లోకి తయారు చేయాలనుకుంటున్నారు. సో మనకి స్పియర్ వాల్యూమ్ ఎంత ఉంటుందో సిలిండర్ వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది, స్పియర్ నుంచి సిలిండర్కి చేంజ్ అవుతుంది. వాల్యూమ్ రెండింటికి కూడా సేమ్ ఉంటుంది, అదే మెటల్ని యూజ్ చేస్తాం కాబట్టి స్పియర్ వాల్యూమ్ ఎంత ఉంటుందో సిలిండర్ వాల్యూమ్ కూడా అంతే ఉంటుంది. అయితే ఈ సిలిండర్కి రేడియస్ ఇచ్చారు కానీ హైట్ కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ మనం ప్రాబ్లంలో ఇచ్చింది రాద్దాము. ప్రాబ్లంలో స్పియర్ని సిలిండర్ షేప్లోకి కన్వర్ట్ చేస్తున్నట్లుగా ఇచ్చారు. గివెన్ స్పియర్ కన్వర్టెడ్ అంటే స్పియర్ని మెల్ట్ చేసి సిలిండర్ని తయారు చేస్తున్నారు. స్పియర్ కన్వర్టెడ్ ఇంటూ సిలిండర్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత ఉంటుందో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కూడా అంతే ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసి సిలిండర్కి రేడియస్ ఇచ్చారు కానీ హైట్ ఇవ్వలేదు. హైట్ కనుక్కోవచ్చు, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలి. సో స్పియర్ హెడ్డింగ్ పెట్టి మనకి స్పియర్కి వాల్యూమ్ కనుక్కోవాలన్నా టోటల్ సర్ఫేస్ ఏం కనుక్కోవాలన్నా రేడియస్ ఉంటే చాలు. సో రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వి ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా 4/3 πr³. సబ్స్టిట్యూషన్ చేస్తే 4/3 × π అలానే ఉంచేద్దాము. ఆర్ క్యూబ్ అంటే రేడియస్ 4.2 × 4.2 × 4.2. సో ఇక్కడ మనకి 4.2 3లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s 3 1s 3 1 మిగులుతుంది. 2 దించుకుంటే 12 అవుతుంది. 3 4s 12. సో రిమైనింగ్ రాసినట్లయితే 4π × 1.4 × 4.2 × 4.2. ఇక్కడ మనం ఏమీ కూడా మల్టిప్లికేషన్ చేయొద్దు, నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ అవుతాయి ఇవి. వాల్యూమ్కి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ అలానే సిలిండర్కి మనకి ఇచ్చింది రేడియస్ ఒక్కటే. సిలిండర్ రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ సిలిండర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. అలానే హైట్ ఇవ్వలేదు, హైట్ మనం కనుక్కోవాలి. హైట్ ఇస్ ఈక్వల్ టు హెచ్ అనుకుందాము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వి ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వి ఇస్ ఈక్వల్ టు πr² h. ఫార్ములాస్ బాగా గుర్తుండాలి. పైని పైలాగే ఉంచేద్దాము. ఆర్ స్క్వేర్ అంటే 6 × 6, హెచ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి స్పియర్ని మెల్ట్ చేసి సిలిండర్ కింద కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత ఉంటుందో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కూడా అంతే ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే హైట్ ఆఫ్ ది సిలిండర్ తెలుస్తుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆల్రెడీ కనుక్కున్నాం, 4π × 1.4 × 4.2 × 4.2. సో 4π × 1.4 × 4.2 × 4.2 ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ π × 6 × 6 × h. సో మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ కాకుండా మిగిలినవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. ఆల్రెడీ ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, మధ్యలో ఇజ్ ఈక్వల్ టు గుర్తుండి ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు సేమ్ నెంబర్స్ కనుక్కుంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో రిమైనింగ్ 6 6 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. రైట్ సైడ్ 4 × 1.4 × 4.2 × 4.2 / 6 × 6 ఇటు వస్తే డివైడెడ్ బై 6 అవుతుంది. 6 × 6 ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ హెచ్ ఒక్కటే ఉంటుంది. ఇక్కడ మనకి 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 6 7s 42, పాయింట్ ఉంది కాబట్టి 0.7 అని రాస్తాము. అలానే ఇది కూడా 6 7s 42, 0.7.
సో 4 × 1.4 × 0.7 × 0.7 ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకి హైట్ వాల్యూ వస్తుంది. చూడండి, ఫస్ట్ పాయింట్ లేదు అనుకుని మల్టిప్లికేషన్ చేస్తే 14 × 4 = 56, అలానే 7 × 7 = 49. పాయింట్ లేకపోతే ఎలా ఉంటుందో ఫస్ట్ అది మల్టిప్లికేషన్ చేద్దాం. 9 × 6 = 54, 9 × 5 = 45, 5 = 50, 4 × 6 = 24, 4 × 5 = 20, 1 × 2 = 22, 4 × 4 = 72. చూడండి, ఇక్కడ మనకు పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అంటే మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. మనకు వచ్చిన ఆన్సర్లో రైట్ నుంచి కౌంట్ చేసుకుని 3 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలంటే 2.744. సో హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2.744 సెంటీమీటర్స్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది సిలిండర్. మనం కనుక్కోవాల్సింది ఈ ప్రాబ్లంలో హైట్ ఆఫ్ సిలిండర్. సో స్పియర్ని మెల్ట్ చేసి సిలిండర్ని కనుక కన్వర్ట్ చేసినట్లయితే సిలిండర్గా ఆ సిలిండర్కి హైట్ 2.744 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ సాలిడ్ స్పియర్. ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది రిజల్టింగ్ స్పియర్. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫిగర్లో చూడండి, 3 స్పియర్స్ ని మెల్ట్ చేసి ఒక పెద్ద స్పియర్గా తయారు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఆ స్పియర్స్లో ఒకదాని రేడియస్ 6 సెంటీమీటర్స్, సెకండ్ స్పియర్ రేడియస్ 8 సెంటీమీటర్స్, థర్డ్ వన్ 10 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి మెల్ట్ చేసి ఒకే పెద్ద స్పియర్గా తయారు చేయాలి, టు ఫార్మ్ ఏ సింగిల్ సాలిడ్ స్పియర్. అయితే ఎంత పెద్దది వస్తుంది అంటే ఆ రిజల్టింగ్ స్పియర్కి రేడియస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాము. ప్రాబ్లంలో 3 స్పియర్స్ రేడియస్ ఇచ్చారు. గివెన్ రేడియై ఆఫ్ 3 స్పియర్స్. మనకి 3 స్పియర్స్ ఉన్నాయి కాబట్టి రేడియస్ ని ఆర్ అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము. మొదటి స్పియర్ రేడియస్ ని R1 అనుకుందాం. R1 ఇస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. సెకండ్ స్పియర్ రేడియస్ ని R2 అనుకుందాం, 8 సెంటీమీటర్స్. థర్డ్ స్పియర్ రేడియస్ ని R3 అనుకుందాము, 10 సెంటీమీటర్స్. ఈ 3 స్పియర్స్ ని మెల్ట్ చేసి ఒక పెద్ద స్పియర్గా తయారు చేయాలి అనుకున్నారు. సో దీస్ 3 స్పియర్స్ ఆర్ మెల్టెడ్. టు ఫార్మ్ ఏ సింగిల్ స్పియర్ అంటే ఒకటే పెద్ద స్పియర్ అన్నమాట, టు ఫార్మ్ ఏ సింగిల్ స్పియర్. అయితే ఇప్పుడు ఈ సింగిల్ స్పియర్ యొక్క రేడియస్ కనుక్కోవాలి. అది మనకు తెలియదు కాబట్టి, పైగా పెద్దది కాబట్టి క్యాపిటల్ ఆర్ అనుకుందాము. లెట్స్ ది రేడియస్ ఆఫ్ రిజల్టింగ్ స్పియర్. రిజల్టింగ్ స్పియర్ అంటే పెద్ద స్పియర్ అనమాట. ఈ మూడింటిని కరిగించి మనం తయారు చేసే పెద్ద స్పియర్ని రిజల్టింగ్ స్పియర్ అందాము. ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అనుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది పెద్ద స్పియర్ కాబట్టి. సో అప్పుడు వాల్యూమ్ ఆఫ్ దీస్ 3 స్పియర్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దట్ రిజల్టింగ్ స్పియర్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ 3 స్పియర్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ రిజల్టింగ్ స్పియర్. అన్ని స్పియర్సే కాబట్టి వాల్యూమ్ ఫార్ములాస్ వేసుకుందాము. 4/3 π, 3 స్పియర్స్ అంటే 3ని యాడ్ చేయాలి. ఫస్ట్ స్పియర్ వాల్యూమ్ 4/3 π r³. అయితే రేడియస్ని R1 అనుకుందాం కాబట్టి R1³ అని రాస్తాము. సెకండ్ స్పియర్ వాల్యూము 4/3 π r²³, రేడియస్ R2 అనుకున్నాం కదా. నెక్స్ట్ థర్డ్ స్పియర్ వాల్యూము 4/3 π r³³ ఇజ్ ఈక్వల్ టు రిజల్టింగ్ స్పియర్ రేడియస్ R అనుకున్నాం కాబట్టి దీనికి కూడా వాల్యూమ్ ఫార్ములా π r³ కాకపోతే R క్యాపిటల్ R గా రాస్తాము. అన్నిట్లోనూ 4/3 π కామన్గా ఉంది కాబట్టి 4/3 π కామన్ తీసినట్లయితే R1³ + R2³ + R³³ ఇజ్ ఈక్వల్ టు 4/3 π R³. బోత్ సైడ్స్ సేమ్ ఉంటే ఇజ్ ఈక్వల్ టు గుర్తుండి LHS RHS వైపు సేమ్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 4/3 π ఇటువైపు 4/3 π క్యాన్సిల్. సో రిమైనింగ్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. R1 వాల్యూ 6 కాబట్టి R³ 6³ + R2 అంటే 8³ ఉంది కాబట్టి 8³. నెక్స్ట్ R3 వాల్యూ 10³ ఉంది కాబట్టి 10³ ఇజ్ ఈక్వల్ టు ఈ క్యాపిటల్ R వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ సిక్స్ క్యూబ్ అంటే 6 × 6 × 6 216 అవుతుంది, ప్లస్ 8 × 8 × 8 512,
ప్లస్ 10 × 10 × 10 1000 ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకి 1728 వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. అంటే ఈ 1728ని ఈ 3 సేమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయగలగాలి. తెలియదు కాబట్టి మనకి ఇక్కడ క్యూబ్ రూట్ కనుక్కుందాం. 8th క్లాస్లో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము. సో ఫస్ట్ 2తో డివైడ్ చేయాలి. 2 8s 16, 1 మిగులుతుంది, 2 దించుకుంటే 2 6s 12, నెక్స్ట్ 2 4s 8, మరలా 2 టేబుల్లో 2 4s 8, 2 3s 2 2s, మరలా 2 టేబుల్లో 2 2s 2 1s 2, 1 మిగులుతుంది, 2 దించుకుంటే 12 అవుతుంది, 2 6s 12, మరలా 2 టేబుల్లో 2 1s 2. ఒకేసారి 2 నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి 0 పెట్టుకుని 2 8s 16, నెక్స్ట్ 2 టేబుల్ 2 5s 2 4s 8, నెక్స్ట్ మరలా 2 టేబుల్ 2 2s 4, 1 మిగులుతుంది, 4 తీంచుకుంటే 14, 2 7s 14, 27 2 టేబుల్లో పోదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకోవాలి, 3 9s 27, 3 3s 9, మరలా 3 1s 3. సో లాస్ట్లో 1 వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ రాసుకుందాము. ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1728. సో 1728కి ఏమేమి వచ్చాయి, 2 × 2 × 2 2 6 టైమ్స్ వచ్చింది, 2 × 2 × 2 3 3 టైమ్స్ వచ్చింది. చూడండి ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఈ క్యూబ్, ఇటు వచ్చినప్పుడు క్యూబ్ రూట్ అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 1728. క్యూబ్ రూట్ అంటే 3 సేమ్ నెంబర్స్కి బ్రాకెట్ వేస్తాము, పెయిర్స్గా రాస్తాము వీటిని, ట్రిప్లెట్స్గా ఒక్కొక్క బ్రాకెట్కి ఒక నెంబర్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ ట్రిప్లెట్లో నుంచి 1, ఈ ట్రిప్లెట్లో నుంచి 1, ఈ ట్రిప్లెట్లో నుంచి 1 3. సో ఇది ఆన్సర్, 2 2s 4 4 3s 12. ఆర్ ఇస్ ఈక్వల్ టు 12, అంటే రిజల్టింగ్ స్పియర్కి రేడియస్ 12 సెంటీమీటర్స్ అనమాట. రేడియస్ ఆఫ్ రిజల్టింగ్ స్పియర్ ఇస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ రిజల్టింగ్ స్పియర్ ఇస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఈ 4th ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 3rd ప్రాబ్లం, ఏ 20 మీటర్స్ డీప్ వెల్ విత్ డయామీటర్ 7 మీటర్స్ ఈజ్ డగ్ అండ్ ది ఎర్త్ ఫ్రమ్ డిగ్గింగ్ ఈజ్ ఈవెన్లీ స్ప్రెడ్ అవుట్ టు ఫార్మ్ ఏ ప్లాట్ఫామ్ 22 మీటర్స్ × 14 మీటర్స్. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఒక వెల్ తవ్వారంట, వెల్ అంటే బావి, అంటే అది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఏ 20 మీటర్స్ డీప్ వెల్ విత్ డయామీటర్ 7 మీటర్స్, 7 మీటర్స్ డయామీటర్ ఉండేటట్లుగా ఒక బావిని తవ్వారు. ఆ తవ్వగా వచ్చిన మట్టిని ఒక ప్లాట్ఫామ్ లాగా పోసారనమాట. ప్లాట్ఫామ్ అంటే మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది, దానికి పర్టిక్యులర్ లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఉంటుంది. అయితే ప్లాట్ఫాము 22 మీటర్స్ లెంగ్త్ ఉందంట, 14 మీటర్స్ బ్రెడ్త్ ఉందంట. ఆ ప్లాట్ఫామ్ ఎంత ఎత్తులో వస్తుంది, ఆ మట్టిని, తవ్విన మట్టిని అంతా కూడా ప్లాట్ఫామ్ లాగా పోసినట్లయితే ఎంత ఎత్తున్న ప్లాట్ఫామ్ వస్తుందో కనుక్కోవాలి. మనకి ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ కూడా మనకి బావిలో వచ్చిన మట్టినే ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేశారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కుంటాం. వెల్ అంటే ఇక్కడ మనకి సిలిండ్రికల్ షేప్లోనే ఉంటుంది చూడండి. డీప్ 20 మీటర్స్ డీప్ అన్నాడు అంటే లోత్ ఇచ్చాడు. దీన్ని మనం లెంగ్త్గా తీసుకుంటాము, హైట్ ఆఫ్ ది సిలిండర్గా తీసుకుంటాము. డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. సో ఇక క్యూబాయిడ్ వాల్యూమ్కి మనకి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కావాలి. లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చారు, హైట్ తెలియదు కాబట్టి హెచ్ అనుకుని దీని క్యూబాయిడ్ వాల్యూమ్ కూడా కనుక్కొని ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే హైట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ వెల్ తవ్వారు కదా, సో మనకు వెల్ వాల్యూమ్ కనుక్కుందాం. వెల్ అంటే ఇక్కడ సిలిండర్ షేప్లో ఉంది కాబట్టి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా వేసుకుంటాము. ఈ వెల్కి రేడియస్ అలానే హైటు తెలుసుండాలి. మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ ఆఫ్ వెల్ డి ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. సో మనకు రేడియస్ కావాలి కాబట్టి రేడియస్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్, d/2 అంటే 7/2 మీటర్స్. అలానే హైట్ కావాలి, హైట్ అంటే ఇక్కడ డెప్త్నే హైట్గా తీసుకుంటాం. హైట్ హెచ్ ఇస్ ఈక్వల్ టు 20 మీటర్స్. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది వెల్ కనుక్కుంటాం, అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట. సిలిండ్రికల్ షేప్లో ఉంది కాబట్టి సిలిండర్ వాల్యూమ్ ఫార్ములానే వేసుకుంటాము, పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7/2, ఆర్ స్క్వేర్ కాబట్టి 7/2 ఇంటూ 7/2, హైట్ 20 మీటర్స్.
7 క్యాన్సిల్, 2 1స్ 2 11స్ క్యాన్సిల్, ఇక్కడ 2 1స్ 2 10స్ క్యాన్సిల్. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే 11 7స్ 77, 77 ఇంటూ 10 770. వాల్యూమ్కి యూనిట్స్ మీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ది వెల్, అంటే 770 మీటర్ క్యూబ్ ఉన్నటువంటి మనకి మట్టి అనేది వచ్చింది. ఈ మట్టిని క్యూబాయిడ్ షేప్లో ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేశారు. క్యూబాయిడ్, ఇది లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్, బ్రెడ్త్ రాసుకుందాము. లెంగ్త్ ఆఫ్ క్యూబాయిడ్, లెంగ్త్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 22 మీటర్స్, బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్స్. అయితే ఈ ప్లాట్ఫామ్ హైట్ ఎంత వస్తుందో తెలియదు. ఆ మట్టి అంతా ప్లాట్ఫామ్ లాగా వేసినట్లయితే, కన్వర్ట్ చేసినట్లయితే ప్లాట్ఫామ్ హైట్ ఎంత వస్తుందో తెలియదు. హైట్ని హెచ్ అనే అనుకుందాము, హెచ్ మీటర్స్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఇజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంగ్త్ 22 మీటర్స్ ఇంటూ బ్రెడ్త్ 14 మీటర్స్. హైట్ తెలియదు, హైట్ హెచ్ఏ. సో మనకి బావి తవ్వగా వచ్చిన మట్టిని ప్లాట్ఫామ్ లాగా కన్వర్ట్ చేశారు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ వెల్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ వెల్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ప్లాట్ఫామ్, వాల్యూమ్ ఆఫ్ ప్లాట్ఫామ్. వాల్యూమ్ ఆఫ్ వెల్ 770 వచ్చింది, ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ప్లాట్ఫామ్ 22 × 14 × h. మనకి హైట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి హెచ్ని రైట్ సైడ్ ఉంచి మిగిలిన రెండింటిని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. ఇంటూ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది, అంటే 22 × 14 ఇజ్ ఈక్వల్ టు హెచ్. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినట్లయితే 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 11 2స్, 11 7స్, 77 జీరోకి జీరో. నెక్స్ట్ 7 టేబుల్లో 7 2స్ 14, 7 10స్. మరలా 2 టేబుల్లో 2 1స్, 2 5స్ 10. సో న్యూమరేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 2, 5/2. హెచ్ ఇస్ ఈక్వల్ టు 5/2. 5/2 అంటే 2½ అనమాట, 2.5 మీటర్స్. హైట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇస్ ఈక్వల్ టు 2.5 మీటర్స్, హైట్ ఆఫ్ ప్లాట్ఫామ్. సో ఆ బావిని తవ్వగా వచ్చిన మట్టిని ప్లాట్ఫామ్ లాగా వేసినట్లయితే లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చారు, 2.5 మీటర్స్ ఎత్తున్న ప్లాట్ఫామ్ అనేది వస్తుంది.